టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకలం పాదయాత్ర ముప్పై ఒకటవ రోజున నాలుగు వందల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం నేండ్రగుంట వద్ద ఆధునిక వసతులతో పది పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు శిలాఫలకం వేశారు గాదంకిలో బలిజ సంఘ నాయకులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఇరంగారి యువతతో ముఖాముఖి నిర్వహించారు నారా లోకేష్ పాకాల హై స్కూల్ గ్రౌండ్ లో విద్యార్థులతో కలిసి కొద్దిసేపు వాలీబాలాడారు పాకాల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు పాకాల మార్కెట్ వద్ద చిరు వ్యాపారులతో మాట్లాడారు న్యాయవాదులు లోకేష్ పాదయాత్రకి సంఘీభావం ప్రకటించి ఆయనతో నడిచారు